బాలీవుడ్ లో మణిశర్మ, కీరవాణి వంటి ఇద్దరు ముగ్గురిని మినహాయిస్తే పోటీ అంతా దేవిశ్రీ ప్రసాద్ తమన్ల మధ్య ఉంటోంది. కాగా వీరిద్దరిలో కూడా దర్శక నిర్మాతల హీరోల మొదటి చాయిస్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్దే. తమన్ కూడా అతి తక్కువ సమయంలో 50 చిత్రాలకు సంగీతం అందించాడు, స్టార్స్ చిత్రాలకు పనిచేశాడు. కానీ తమన్ అంటే కాపీ క్యాట్ అనే చెడ్డ పేరు ఉంది. ఇక ఆయన దర్శకుడు సురేందర్ రెడ్డికి ఆస్థాన సంగీత విద్వాంసుడు అని చెప్పవచ్చు. దీంతో చిరంజీవి నటించే 151వ చిత్రం సైరా నరసింహారెడ్డికి మొదట తెలుగులో తీయాలని భావించినప్పుడు ఈ చిత్రం ద్వారా తమన్ మెగాస్టార్ నటించే చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ వచ్చిందని అందరూ ఆయన్ను పొగడతలతో ముంచెత్తారు. కానీ బాహుబలి ఎఫెక్ట్తో సైరా నరసింహారెడ్డి భారీ కాస్టింగ్, సాంకేతిక నిపుణులతో ఏకంగా 200 కోట్ల దాకా బడ్జెట్తో అన్ని భాషల్లో తీసి విడుదల చేయాలని భావించడంతో అన్ని భాషల్లో క్రేజ్ కోసం తమన్ని పక్కన పెట్టి ఏఆర్ రెహమాన్ని రంగంలోకి దించారు. ఇక ఆ బాధను మరుస్తూ తమన్ సంగీతం అందిస్తున్న 3 చిత్రాలు టీజర్లు వాటి బ్యాక్గ్రౌండ్ స్కోర్లలో కేక పెట్టించాలని తమన్ ఉవ్వుర్లూడుతున్నాడు. ట్విట్టర్ ద్వారా ఈ న్యూస్ని తమన్ పోస్ట్ చేశాడు. సర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలో వస్తున్న మహానుభావుడు చిత్రం ట్రైలర్ నిన్ననే విడుదలైంది. ఇక రేపు నాగార్జున, ఆయనకు కాబోయే కోడలు సమంతల ప్రధాన పాత్రలు పోషిస్తున్న పీవీపీ వారి సినిమా రాజుగారి గది 2 ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఆ తర్వాత మరో 2 రోజుల గ్యాప్లో తమన్ తొలిసారిగా సంగీతం అందించిన బాలీవుడ్ మూవీ గోల్మాల్ అగైన్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ గోల్మాల్ సిరీస్లో మొదటి చిత్రానికి విశాల్ శేఖర్ 2-3 భాగాలకు ప్రీతం సంగీతం అందించారు. కానీ 4 భాగానికి మాత్రం రోహిత్ శెట్టి తమన్కి ఛాన్స్ ఇవ్వడం విశేషం. మహానుభావుడు గోల్మాల్ అగైన్లు ఎంటర్టైనర్గా వస్తుండగా రాజుగారి గది 2 ఎంటర్టైన్మెంట్తో కూడిన థ్రిల్లర్గా రూపొందుతోంది. ఈ 3 చిత్రాలు బాగా ఆడితే తమన్ మరలా తెలుగులో పూర్వ వైభవంతో పాటు బాలీవుడ్లో కూడా పేరు తెచ్చుకోవడం ఖాయంగా అంటున్నారు.